Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో వివాదంలో గరికపాటి. ఈసారి అటాక్ మరింత స్ట్రాంగ్. మొన్న విశ్వ బ్రహ్మండలను కించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిన్న చిరంజీవిపై అసహనం వ్యక్తం చేస్తారని, తాజాగా మహిళల వస్త్రధారణను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తారని ఈ విధంగా వరుసగా విమర్శల పాలవుతున్నారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. అయితే ఆయన ఏ సందర్భంలో దేనిని ఉద్దేశించి మాట్లాడినా చేసిన వ్యాఖ్యలు మాత్రం ముమ్మాటికి తప్పేనంటున్నాయి మహిళా సంఘాలు. తప్పు అని విమర్శించడమే కాదు, బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం సన్మానించిన పద్మశ్రీ కూడా రద్దు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు. గరికపాటి నరసింహారావుపై మహిళా సంఘాలకు మద్దతుగా సామాజికవేత్తలు, ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. గరికపాటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అందరికీ నాలుగు మంచి మాటలు చెప్పే ప్రవచనకర్త స్థాయి నుంచి విమర్శలు ఎదుర్కొనే వరకు వచ్చారు వేదాంత గురు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. రామాయణ, మహాభారత, భగవద్గీతల్లోని సూక్తులు, మానవాళికి ఉపయోగపడే విషయాలను టీవీ కార్యక్రమాలు, వేదికలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా చెబుతున్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయన మహిళల వస్త్రధారణ కుర్రాలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గరికపాటి నరసింహారావు మహిళలను కించపరచడంతో పాటు స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గరికపాటి నరసింహారావును బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, మహిళలపై స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా హక్కుల సంఘాలు కోరాయి. మనువాదాన్ని స్థిరీకరిస్తూ మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న ఆధునిక మనువు గరికపాటి అంటూ ప్లకార్డులు, ఫ్లెక్సీలతో విశాఖపట్నంలో నిరసనలు చేపట్టారు ప్రగతిశీల మహిళా సంఘం మహిళలు. గరికపాటి చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాదులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గరికపాటి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా నటి అనుష్క అందాల గురించి విమర్శలు ఎదుర్కొన్నారు గరికపాటి నరసింహారావు. ఆ తర్వాత స్వర్ణకారుల కుల వృత్తిని కించపరుస్తూ కూడా విమర్శలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పారు. తాజాగా ఆయన మహిళల వేషధారణ, వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కౌంటర్ సెటైర్ వేశారు. గతంలో విగ్రహారాధనపై చేసిన గరికపాటి ప్రసంగంపై మానవతావాది బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని సైతం తప్పుపట్టారు. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ ప్రవీణ్ కుమార్ సైతం ఖండిస్తున్నారు. వివాదాస్పదమైన ఈ అంశంపై గరికపాటి మరోసారి క్షమాపణ చెప్పి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారు లేక వివాదాన్ని పెద్దదిగా చేస్తారో చూడాలి.